హలో, మాట్లాడుతున్నారు ఏంది? అదే ఈ నెంబర్ మీ నెంబర్ పెట్టారు, ఎవరు ఏంది అనేది కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాం. ఎవరు నీకు చెప్పింది? ఎవరు ఈ నెంబర్ చూసి ఫోన్ చేస్తున్నాం, ఎవరు చెప్పింది అనేది నెంబర్ చూసి చేస్తున్నాం, ఎవరు అనేది అదే కనుక్కుంటున్నాం. ఎవరు అనేది ఎవరు నాతో మాట్లాడారు? జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి మా పిల్లగారి నెంబర్ పెట్టిండ్రు, ఇది కనుక్కో మా వాళ్ళు అయినా కరెక్ట్ కదా, నా మీద ఎందుకు బాధ చెప్తున్నాను. ఏ జగదీశ్వర్ రెడ్డి? మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మరి జగదీశ్వరుడు అంటే అక్కడ ఎవరు ఉండరు అనుకున్నా. మంత్రి జగదీశ్వర్ సార్ ఏమన్నాడు? మళ్ళీ ఇప్పుడు సార్ అంటున్నావు, ఇప్పుడు ఎవరు పెట్టించారు అంటున్నావు, మళ్ళీ సార్ అంటున్నావు. అదే దాడి చేశారు కదా, నీ మొబైల్ నెంబర్ పెట్టినరు ఏంది అనేది. నువ్వు ఎవరు దాడి చేసింది అంటున్నావు? నువ్వు అనేది క్లారిటీ రావట్లేదు నాకు. జగదీశ్వర రెడ్డి తరఫున నువ్వు దాడి చేసినా అని అంటున్నారు మా క్యూనివర్స్ హబ్స్. మా సార్కి కానీ నాకు కానీ అలాంటి లక్షణాలు అలవాట్లు లేవు. మీరేదో కావాలి అని బ్రదర్ వినండి, మీరు మీరు క్లియర్గా మాట్లాడితే మాకు కూడా మాట్లాడుతూ విషయం. ఆయన మా మంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిడితే తప్పు లేదు, కానీ ఇట్టెందుకు తిడుతున్నావు? ఒక పద్ధతి గల మంత్రిని నడిస్తే తప్పు వచ్చిందా? అరే లంచర్ కేసు పెట్టుకొని మాట్లాడింది తిమ్మారు మళ్ళన్న. నేనేమంటున్నా ఇప్పుడు, జగదీశ్వర రెడ్డి గారిని ఎవరు తిట్టలేదు. పింఛన్లు రావని గవర్నమెంట్ నుంచి వచ్చాక ఒక పింఛన్లు రావు ఓటు వేయకపోతే అన్న దాంట్లో మంత్రి హోదా కోల్పోయినట్లు. ఆ మంత్రి హోదాలో ఉండి ఆ మాట మాట్లాడదు కదా. వచ్చిన ఆస్తులు 2 ఎకరాల నుంచి వీనికి 2000 ఎకరాలు ఏమి వచ్చినాయి? మా మంత్రి ఆ విధంగా మాట్లాడటం కరెక్టేనా? దానికి ఏమన్నా ఉంటే ఇప్పుడు 1000 ఎకరాలు అయితే నీకు తెలిసింది, అయితే మీ సార్కి అయితే వచ్చినాయి కదా, వచ్చినాయి లేవా మంత్రులకు? ప్రతి ఒక్కరు మన తెలంగాణ గవర్నమెంట్ లో ఎన్నికల అప్పుడు ఎట్లా పెట్టింది ఏంది ఇప్పుడు జరుగుతున్నది తెలుసుగా మీకు. మీకు కొంతవరకు అయితే మీకు మీకు అవగాహన అయితే ఉంది కదా. మళ్ళన్న కంటిన్యూషన్ గా వేరే పూలతో కొట్టిస్తుండ్రు. మల్లన్న ఇప్పుడు మల్లన్న వేరే వాళ్ళతో కొట్టించే అవసరం లేదండి. మల్లన్న సైన్యం ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు. నీవేరో మల్లన్న ఇద్దరు ముగ్గురు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరితోనో కొట్టించవలసిన అవసరం మల్లన్నకు లేదు. మల్లన్నకు కొట్టించవలసిన ఫోన్లు చేయించవలసిన అవసరం ఎవరికి లేదు. మల్లన్న అభిమానులుగా మేము మీ నెంబర్ ఉంది కాబట్టి అడుగుతున్నాం ఏంటి అనేది. నేను మల్లన్నను కొట్టిస్తాను లేదు, నాకు ఫోన్లు కొట్టిస్తుండు, ఫోన్ చేపిస్తుండు నాకు. నేనేమంటున్నా ఒక్క నిమిషం. హలో అన్నా రెడ్డి సాబ్. రెడ్డి సాబ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం దాడులు చేసుకుంటూ పోతే కరెక్టా? మీరే చెప్పండి. ఎట్లా మీరు దాడులు చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు కదా. మేము ఎవరి మీద దాడి చేస్తున్నామా? దానికి క్రియేట్ చేస్తున్నా. నేను మాట్లాడింది ఏంటి, 100 మంది ఫోన్లు చేస్తున్నారు కంటిన్యూషన్ గా, ఏంది అదేం పద్ధతి? అదే అదే రెడ్డి సాబ్, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము ఇప్పుడు మా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ చేసే పనులకి మేము దాడులు చేస్తున్నాం ఎవరి మీద? మీరే చేస్తారు ఇప్పుడు? మేము ఫోన్ చేసి అడుగుతున్నాము, ఒకటి అర్థం చేసుకోండి. మేము దాడులు చేయాలంటే మేము చేయలేము రెడ్డి సాబ్. విను విను బ్రదర్, ఫోన్ చేసి అడుగుతున్నావు నువ్వు. మల్లన్నకు నాకు గొడవైంది, అది ఎందుకు గొడవైందని మీరు అడుగు. నేను సంబంధించి దానికి ఆ గొడవకే అడుగుతున్నాం, ఎందుకు గొడవైందని. పోలీస్ మీద 200 మంది పంపించినావు, ఆ 200 మందితో దాడి చేపించినావు, అదేం పద్ధతి? అదే మాట్లాడుతున్నావు? అట్లా కాదన్నా, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టింది కదా మల్లన్న, దాని మీద కేసులు ఉంటాయి, దాని మీద ఉంటది. కానీ మీరు అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు కదన్నా. ఇప్పుడు మీకేదో కావాలని లేదు, ఇప్పుడు నువ్వేదో రికార్డ్ చేసుకొని మళ్ళీ తరపు నాకు అసలు కంటిన్యూషన్ గా ఫోన్ ఇప్పటికీ 100 ఫోన్లు రికార్డింగ్ కాదన్న, చేస్తూనే ఉంటారు అన్న. ఎందుకంటే టీం కూడా ఉంది కదా, ఎందుకంటే ప్రజలకు మళ్ళీ హెల్ప్ చేస్తుండే కదా. చిన్నపిల్లలకి ఆపరేషన్ చేపిస్తుండు, కొంతమందికి ఇండ్లు కట్టించుండు, ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తుండే కదన్నా. అట్లా అని చెప్పి మళ్ళీ అభిమానులు మేము చేస్తుంటాం అంతే. ఇప్పుడు మీరు అట్ట కదన్నా, మీరు మేము సపోర్ట్ దాక్కున్నామని ఇట్లా తక్కువ అంచనా వేయద్దు కదన్నా. ఎవరు తక్కువ అంచనా వేసారు బ్రదర్? ఇప్పుడు మీరు దాడి చేస్తున్నారు కదన్నా, ఇప్పుడు మేము కూడా చేయలేమన్నా. దాడికి మాకు మీరు తప్పుడు ప్రచారం చేయొద్దు. కావాలని మీరు 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 ఎవరి మీద దాడి చేయాలి తెలుసా అన్న? మల్లారెడ్డి అన్న. ఎట్లా మీరు ఎవరి మీద దాడి చేయాలి అన్న? పేద అన్న రెడ్డి సాబ్, రెడ్డి సాబ్, పేద ప్రజలయ్యి భూమిలు గుంజుకొని వాళ్ళని కుడతారు చూసినవా? అసలు గూండా ఎమ్మెల్యేలని, కార్పొరేటర్లని, సర్పంచులని, మంత్రులని, అసంటోళ్ళు ఉంటే అసంటోళ్ళ మీద మీరు దాడి చేస్తే మీది ప్రజల గుర్తింపు ఉంటది, కాలం కూడా మీకు సహకరిస్తుంది అన్ని విధాలుగా.
పుట్టిగా పని చేసేటోని మా మల్లన్నని కొట్టడము దాడి చేయడం ఆఫీస్ మీద ఇంత ముందు కూడా మొత్తం సామాన్లన్నీ నాశనం చేశారు మావి కొట్టడానికి వచ్చి కానీ నేను కూడా క్రియేట్ చేసుకుంటుంది కానీ మీలక నేను చీటర్ని కాదు ఫ్రాడర్ని కాదు ఇప్పుడు మేము చీటరా అంతే కదా ట్యూ న్యూస్ ఆఫీస్ ఇప్పుడు మీకే ఇప్పుడు నేను నీకు మేము మీకు ఫోన్ చేసినాం కదా ఏమన్నా మీకు రాంగ్ మాట్లాడినా మీ దగ్గర ఏం మీ దగ్గర సాక్ష్యం ఉందా అసలు 200 మందిని పంపించాల్సిన అవసరం నాకే ఉంది నేను మల్లన్న తోటి ఏం మాట్లాడినా మల్లన్న నాతో ఏం మాట్లాడదు నీ అడుగు మల్లన్న ఫోన్ చేసి నువ్వు లక్షల నువ్వు ఒక అభిమాని కదా అదే అదే అందుకోసమే అడుగుతున్నా నీకు నేను మల్లన్నని ఏం అడిగినా నేను ఇప్పుడు ఇంత ముందే అంటున్నావు నువ్వు 100 మంది ఫోన్ చేస్తారు లంజ ఒడుకులు అని చెప్పేసి అంటున్నావు గలీజ్ మాట మల్లన్న తోటి 4 రోజుల కింద మాట్లాడినా అందుకే నువ్వు మాట్లాడినా మా మంత్రి గారు పద్ధతి కావాలి కాబట్టి మీరెందుకు ప్రచారం చేస్తారు తప్పు కదా అని అడిగినా అట్లా కదా అన్న మల్లన్న ఒక్క మాట అంటే అన్న అన్న రెడ్డి సాబ్ మల్లన్న ఒక్క మాట అంటేనే మీరు ఆ రకంగా అంటున్నారు కదా ఎన్నిసార్లు మల్లన్న ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారిన ఒక మాట అన్నదే అంత అంటుండ్రు ఇన్ని రకాలుగా ప్రజలు ఇన్ని సార్లు ఇబ్బంది పడ్డప్పుడు మీరు ఏ మంత్రికైనా ఎమ్మెల్యేకైనా ఫోన్ చేసిర్రా తెలంగాణలో ఏ మంత్రికి ఎవరు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుండ్రు కదా తీరుస్తున్నాం కదా తీరుస్తున్నాము ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలు మేము తెలుపుతున్నాము రెడ్డి సాబ్ ఇప్పుడు మనం అనుకుంటాము ఎవరు చూడలేరు మనం ప్లాన్ వేసుకున్నాము అని చెప్పేసి కూర్చుంది అది నువ్వు చెప్పేది అంతేనా నేను చెప్పేది అని కాదు ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పతనం అవుతున్నారు కదా టిఆర్ఎస్ వాళ్ళు కూడా మీతో ఇప్పుడు ఎంత అట్లా కాదు రెడ్డి సాబ్ అంటే మీరు ఎవరు నాకు తెలియదు కానీ మీరు దాడి చేసినని చెప్పి నంబర్ వస్తే మీకు ఫోన్ చేసిన అభిమానికి అంతేగాని దాడి చేసిన అని చెప్తాడు అవసరం అయితే ఇంకోటి కూడా చెప్తాడు మళ్ళనలే కానీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇట్లా నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మళ్ళీ నీకు నీకు మెసేజ్ వచ్చింది కదా ఫోన్ చేసి అడుగు చెప్పు ఏమని ఇప్పుడు రెడ్డి సాబ్ ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియో బట్టే మళ్ళన తిట్టింది కదా ఎవరు ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడిన వీడియోని బట్టే మళ్ళన్న తిట్టిండు ఇప్పుడు మహిళలు కూడా ఏ జగదీశ్వర రెడ్డి పద్ధతి కదా అని చెప్పేసి అన్నారు దాన్ని బట్టే మళ్ళన్న తిట్టింది కానీ మేము సొంతంగా తిట్టలేము కదా ఇప్పుడు రాజ్యాంగంలో ప్రజలని హింసించినప్పుడు అంటారు ప్రజల తరపున అనొచ్చు అనొచ్చానా రెడ్డి సాబ్ ఏ రాజ్యాంగం ఉంది నాకు పెట్టవాను ఫోటో నువ్వు మొత్తం చదివినావా రాజ్యాంగం అరే మల్లన్న చదివింది కదా నాకు తెలియదే మల్లన్న చదివిండు కాబట్టి ఆయన మాట్లాడుతుండు ఆయన మాట్లాడే మైక్ దొరికింది జర్నలిస్టులు అన్న నిజమైన జర్నలిస్ట్ ఎట్లా ఉండాలనేది ఆయన చెప్తుండు కదన్నా అర్థం చేసుకోవాలి రెడ్డి సాబ్ ఇప్పుడు మనం ఒకటే దాడులు చేస్తున్నాము మనమే బాడీ పెంచినాం అనేది కరెక్ట్ కాదు నాకు ఇట్లా ఫోన్లు వస్తే మాత్రానికి పెట్టానా కేసు పెట్టానా కేసులకు భయపడతలేమన్నా మేము అన్నా రెడ్డి సాబ్ కేసులకు ఏం భయపడతలేము అన్నిటికి తెగిడిచి సావుకి రెడీ అయ్యే వచ్చినాము అట్లేం లేదు ఓకే ఓకే కానీ